నాగార్జున సాగర్ లో ఉన్నాం. నాగార్జున సాగర్ లో పోలింగ్ తేదీ 17/4/2021 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. మనకు ఏదైతే అంటే మన అమూల్యమైన ఓటు మన కాంగ్రెస్కే, చేయి గుర్తుకే మన ఓటు. ఇక్కడ మనకు ఫస్ట్ సోనియా గాంధీ గారు, తర్వాత అందరు కూడా ఉన్నారు. జానారెడ్డి గెలుపు రాష్ట్ర రాజకీయాలకు మలుపు, అస్సం గుర్తుకే మన ఓటు. జానారెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి. ఇక్కడ మనకు జానారెడ్డి గారు ఉన్నారు, ఈయన సీనియర్ కాంగ్రెస్ లీడరు, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక జానారెడ్డి గారి హయాంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ సుమారు 35,000 పైగా ఇందిరా ఇళ్ల నిర్మాణం చేయించడం జరిగింది. సాగు అండ్ త్రాగునీరు శ్రీశైలం ఎడవ కాలువ ద్వారా 125,195 ఎకరాలకు, ఎత్తిపోతల ద్వారా 33,572 ఎకరాలకు మొత్తంగా 158,762 ఎకరాలకు సాగునీరు మిషన్ భగీరథ కంటే ముందే ఫ్లోరైడ్ బాధిత అన్ని గ్రామాలలో త్రాగునీరు సౌకర్యం కల్పించడంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో జానారెడ్డి గారి హయాంలో అందించడం జరిగింది. రోడ్లు అండ్ రహదారులు జానారెడ్డి గారి హయాంలో నియోజకవర్గంలో మొత్తం 1,148.65 కిలోమీటర్ల మేర సీసీ బీటీ రహదారులు మరియు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు 200 కోట్లతో కోదాడ జర్చల్ల రహదారి నిర్మాణం, నకరికల్ నాగార్జునసాగర్ రహదారులు ఎక్కువ మొత్తం నాగార్జునసాగర్లో ఉండే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఇక పేదలకు భూ పంపిణీ, అటవీ హక్కుల చట్టం కింద పంచిన 9,000 ఎకరాల్లో ఇతర పథకాల కింద పంచిన ప్రభుత్వ భూమి 244,600 ఎకరాల్లో ఎక్కువ మొత్తం నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు అందించిన ఘనత జానారెడ్డి గారిది. విద్యా అండ్ ఆరోగ్యం బీసీ రెసిడెన్షియల్ కాలేజ్ పాలిటెక్నికల్ కళాశాల నాగార్జునసాగర్, ఐటీఐ కాలేజీ జూనియర్ కాలేజ్ హల్యా. ఇక జవహర్ నవోదయ స్కూల్ చెలకుర్తి క్యాంపు, మోడల్ స్కూల్ త్రిపురారం గుర్రంపోడు నిడిమనూరు నియోజకవర్గంలో అన్ని కూడలి గ్రామాల్లో ఉన్నత పాఠశాలలు నిర్మాణం చేయించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారు. సబ్స్టేషన్ మొత్తం 33 జానారెడ్డి గారి హయాంలో, నియోజకవర్గం మొత్తంలో 33 కేవీ 2 సబ్స్టేషన్ నిర్మించడం జరిగింది. హుజూర్గూడెం అండ్ తిరుమలగిరి సబ్స్టేషన్ల అనుమతులు కూడా జానారెడ్డి గారి హయాంలో వచ్చాయి. జానన్న రావాలి, నాగార్జునసాగర్కు మహర్దశ రావాలి అంటూ ఈ యొక్క రథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా మనకు సారు యొక్క వెనకల రథంలో బ్రహ్మాండంగా ఉంది. ఇంకా మనకు అస్తం గుర్తుకే మన ఓటు రావాలి, జానన్న నాగార్జునసాగర్కు మహర్దశ రావాలి అంటూ ఈ మొత్తం చైతన్య రథం, మన అమూల్యమైన ఓటు, బ్రహ్మాండమైనటువంటి రథాన్ని మనం జాన వెంట మనం అంటూ మనకు ఇది ఈ ఎలక్షన్ శకటానికి చుట్టూ కూడా ఈ అటువంటి నినాదాలు ఇవ్వడం జరిగింది. నమస్తే, ధన్యవాదాలు.